వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే రాజీనామాకు రెడీ. అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడుతున్నాడనే వార్తలు ఆసక్తిదాయకంగా మారాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనుకున్న జిల్లాలు ఆ పార్టీ తరఫున నెగ్గిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో కేశవ్ ఒకరు. ఉరవకొండ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయన నెగ్గారు. ఉరవకొండ నుంచి పయ్యావుల ఎప్పుడు నెగ్గి వచ్చినా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అందుకోలేకపోతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అయింది. ఆ సంగతలా ఉంటే తను గెలిస్తే తన పార్టీ అధికారంలోకి రాదు, తన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తను నెగడం ఉండదన్నట్లుగా ఉన్న పయ్యావుల కేశవ్ ఈసారైనా అధికార పార్టీ ఎమ్మెల్యే అనిపించుకోవాలని అనుకుంటున్నారట. అందుకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తొడుతూ ఉన్నారని సమాచారం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే ఇప్పటికే పయ్యావుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ జరిగిపోయేదని పరిశీలకులు అంటున్నారు. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపులకు జగన్ ఆసక్తి చూపడం లేదు. అసలు వారి అవసరం జగన్కు లేనే లేదు. అయినప్పటికీ ఇప్పుడు ఎమ్మెల్యేలే ఒత్తిడి తెచ్చి తాము చేరతామంటూ జగన్ దగ్గరకు వర్తమానాలు పంపుతున్నారు. అలాంటి వారిలో పయ్యావులు కూడా ఒకరని తెలుస్తోంది. విశేషం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడమే కాదు, జగన్ పెట్టిన షరతులకు అనుగుణంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా పయ్యావుల సై అంటున్నారట. తనను చేర్చుకోవాలని, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఆయన వర్తమానం పంపిస్తున్నారని టాక్. అలా ఉరవకొండలో పయ్యావుల కేశవ్ రాజీనామా చేస్తే తెలుగుదేశం పార్టీకి ఎలాగూ దిక్కు దివాణం ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తే గెలుపునకు భరోసా ఉండనే ఉంది. ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన కేడర్ ఉంది. ప్రస్తుత ఊపిలో పయ్యావుల వైఎస్ఆర్సీపీ తరఫున గెలవడం పెద్ద కథేమీ కాదు. అందులోనూ పయ్యావుల గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏపీ మంత్రి కాదు, భారీ అవినీతి ఆరోపణలు లేవు. ఇలాంటి క్రమంలో జగన్ ఓకే చెప్పడానికి అవకాశాలున్నాయి. అయినా ఈ వ్యవహారం అంత వేగరంగా అయితే సాగడం లేదు. నియోజకవర్గంలో పార్టీని నమ్ముకున్న విశ్వేశ్వరరెడ్డి ఉండనే ఉన్నారు. గత పర్యాయంలో తెలుగుదేశం పార్టీ ఆఫర్లు ఇచ్చినా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడలేదు. కాబట్టి ఆయన విషయంలో జగన్ ఆలోచిస్తున్నారట. ఎలాగో విశ్వేశ్వరరెడ్డికి ఏ ఎమ్మెల్సీ పదవో దక్కే అవకాశాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పయ్యావుల వ్యవహారం గురించి జగన్ ముందు ముందున తేల్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. రాయలసీమ మొత్తానికి తెలుగుదేశం తరఫున గెలిచింది ముగ్గురు ఎమ్మెల్యేలే. వారిలో ఒకరైన పయ్యావులు గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే టీడీపీకి సీమ మొత్తం మీద మిగిలేదు ఇద్దరే. వారే బావ బామరిదులు కమ్ వియంకులు, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ.